తుంగతుర్తిలో సూర్యాపేట మత్స్యశాఖ ఆధ్వర్యంలో పెద్ద చెరువుపల్లె చెరువులలో ఎంపీపీ కవితా రాములగౌడ్ గ్రామ సర్పంచ్ స్వరూప రవీంద్రరావు ఆధ్వర్యంలో రెండు చెరువులలో సుమారు 3 లక్షల చేప పిల్లను చెరువులలో వదిలేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందజేస్తున్నా వాటిని ఉపయోగించుకుని అదేవిధంగా అన్ని కులా వృత్తుల వారికి సబ్సిడీపై ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. సర్పంచ్ స్వరూప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేపల పంపిణీని మత్స్యకారులు ఉపయోగించుకుని అభివృద్ధిలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మత్స్యకారుల అధ్యక్షులు లింగయ్య, రమేష్ వెంకన్న, ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను వినియోగించుకోవాలి. కుల వృత్తులను గుర్తించడానికి మన ప్రభుత్వము ఇస్తున్న చేప పిల్లలను అందరూ సద్వినియోగపరచుకోవాలి. వాళ్ళు వాటిని సద్వినియోగపరచుకున్నప్పుడు ఆర్థికంగా మెరుగుపడతారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు కూడా అవి ఎంతో ఉపయోగపడతాయి. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చెరువులు చేపలు మత్స్యకారు వాళ్ళకు చేపలు ప్రభుత్వం నుండి వచ్చిన చేప పిల్లల్ని వినియోగించుకొని దానివల్ల అభివృద్ధి చెందాలని ప్రభుత్వము ముందుకు వచ్చి సహకరిస్తుందని కోరుకుంటున్నాను. రమేష్ అడ్డపో, ఇంకా పైకి లే, ఇక్కడ కంగళపరి లైన్ పడి.